అది పెనాపు నియోజకవర్గం ఉప్పాడా మత్స్యకారులు. అయితే ఈరోజు ఈ వారాహి యాత్ర సందర్భంగా ఈరోజు పెనాపు ఉప్పాడ సెంటర్లో జరిగే ఈ మీటింగ్ సూపర్ సెక్టర్స్ అవుతుందని చెప్పేసి అంతపదంగా నేను చెప్తున్నాను. ఏంటంటే వేళ పెనాపు నియోజకవర్గం నలుగురు నుంచి కూడా ప్రధానకు అందరూ కూడా 6 గంటలకి ఇక్కడ చేరుకుంటారు. వైసీపీ వాళ్ళకి పళ్ళు చెల్లిపోతాయి. ఆ భయం కొలిదే వీళ్ళు ఈ వారాహి మీద ఇన్ని బూతి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు మనుషులు కాదు, ఒక రాక్షస పాలన. ఆ రాక్షస పాలనే ఆ బుర్ర అన్ని పార్టీలకి జరుగుదామని చెప్పేసి అది ప్రయత్నాలు చేస్తున్నారు. అదేమి కుదరనివ్వరు. ఇప్పటివరకు ప్రజలందరూ కూడా పాలన చూశారు, చిత్రహింసలు పెట్టారు, పోలీసు కేసులు పెట్టారు, ప్రజలందరూ ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బందుల కారణంగానే ఈవేళ ఎంత సక్సెస్ అవుతుంది ఈ జనసేన పార్టీ. ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల జీవన ఎప్పుడూ ఉంటుంది. మున్ను పెన్నడూ లేని విజయం ఈ పిఠాపురంలో 100,000 ఓట్ల మెజార్టీతో ఈవేళ పవన్ కళ్యాణ్ గారిని నిగించడానికి సిద్ధంగా ఈవేళ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఉన్నారు. వేళ మీద మత్స్యకారులు, వేళ మత్స్యకారు గ్రామాల మీద, మత్స్యకారుల జీవనోపాధి మీద, ఆ సముద్రం యొక్క ఆ జీవుల మీద మంచి పొట్టు సంపాదించి దాని మీద పాదయాత్రలు చేసి నరసాపురంలో మీటింగులు పెట్టి ఆ 210 అన్న ఆ జీవోని చింపేశారు ఆయన. ఎందుకంటే మత్స్యకారులు జీవనోపాధి దెబ్బకొట్టే జీవో ఇది అమలు జరగకూడదు, రద్దుపరచాలని చెప్పేసి మా మీద అభిమానంతో ఆయన ఆ జీవోని చింపేయడం జరిగింది. మేము పూర్తిగా మా మత్స్యకారులందరూ కూడా జనసేనకు మద్దతు ఇస్తున్నాం. కాబట్టి ఈవేళ సూపర్ సక్సెస్ చేస్తామని చెప్పేసి గంటాపదంగా నేను ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను.